బరలాక ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని ఖర్చు అయినాయి, ఎన్ని ఉన్నాయి, అసలు ఏం చేసినాం? సో బరలాకకి ఇన్ని కోట్లు వచ్చినాయి, నార్మల్ పర్సన్ లాగా ఉండాలని చెప్పేసి ఇట్లా రెడీ చేస్తున్నావా? ఎంపీగా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నావు? మరి మల్కాజ్గిరి అనుకుంటున్నా. మల్కాజ్గిరి అనగానే మల్లారెడ్డి, మైనంపల్లి, మూడో పేరు నాదే ఉంటుంది చూడు. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ నిలబడ్డ బర్రెలక్క ఇంకా మారు మోగిపోతుంది. నీ మీద అప్పుడు దాడులు జరగడం జరిగింది, నువ్వు ఏ పార్టీ అన్న అనుకున్నావు అప్పుడు? అనుకున్నా. ఏ పార్టీ అంటే ఆ పార్టీ వాళ్ళ మీద అయితే నీకు అనుమానం ఉంది? అనుమానం ఉంది. సో మరి ఇప్పుడు అది కన్ఫర్మ్. సో ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నావు, ఏమైనా బెదిరింపు కాల్స్ అవి ఏమైనా స్టార్ట్ అయినాయా? ఎన్ని చేసినా వాళ్ళ టైం వేస్ట్. కాంగ్రెస్ వచ్చినాక బాగుందా, బీఆర్ఎస్ ఉంటే బాగుండు అనిపిస్తుందా? అంతకు ముందు వరకు అమ్మాయిలకు ఒక రకంగా రెస్పెక్ట్ ఉంటుండే, అదే విధంగా అమ్మాయిల్ని తిడుతున్నాడు. ఓకే, ఇట్లా రెచ్చిపోతున్నారు అమ్మాయిలు, అది ఇది. నీ గురించి ఆర్జీవి గారు మాట్లాడడం జరిగింది, కొన్ని వాఖ్యలు చేయడం జరిగింది. సో దాని మీద ఎట్లా స్పందిస్తాం? ఊరు పేరు లేని బర్రెలక్క అని చెప్పేసి సడన్ గా నా ఎదుగుదలను చూసి ఓర్వలే. సో బర్రెలక్కకి అహంకారం వచ్చిందా? నాకేం చేయాలనిపిస్తే అదే చేస్తున్నా నేను. సో ఎంపీగా గెలవబోతున్నావు, గెలవడానికి మంత్రాలు చేస్తున్నావు, కలుస్తున్నావు. మంత్రాలు ఏం చేస్తున్నా నేను? నీ పైన వస్తున్నాయి కదా, మరి నువ్వు మంత్రాలు చేస్తున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తుంది అమావాస్య రోజు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా? కాదా చేస్తున్నారు, నేను ఒక్కదాన్ని కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేస్తున్నారు. ఆ సెలబ్రిటీస్ ముందు నేనంతా అయితే కాదు కదా. ఫేమస్ అయిపోతే కొంచెం బాగుంటది అని చెప్పేసి ఎంపీగా ఎమ్మెల్యేగా ఇట్లా నిలబడదాం అనుకుంటున్నావు? ఇంకొకటి ఫేమ్ అయితే ఏమొస్తుంది అన్న, డబ్బులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తున్నాయిగా. పల్లవి ప్రశాంత్కి నీకు పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి రాశారు కొన్ని దాంట్లలో. సో దీనిపైన ఏం మాట్లాడుతున్నారు? అయిపోయింది, నాగార్జున సార్ వచ్చి కట్నం చదివిచ్చిండు. హాయ్, వెల్కమ్ టు అదాన్, నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆ గెస్ట్ ఎవరా కాదో మీ అందరికి తెలుసు, సో బర్రెలక్క. సో బర్రెలక్క మనతో పాటు ఉన్నారు. సో లాస్ట్ టైం మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో నిలబడడం జరిగింది. సో దాని తర్వాత అంటే ఓట్లు వచ్చినా ఓటమిపాలు అవ్వడం జరిగింది, అంటే ఒక యూత్కి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఆమె రావడం జరిగింది. సో అంటే అసెంబ్లీ ఎన్నికలు అయితే అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. సో ఎంపీగా కూడా నేను నిలబడబోతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది, సో మనకు తెలియడం జరిగింది. సో ఆ విషయాలు ఏందని మనం తెలుసుకోవడానికి మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఆమె ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయబోతుందో మనం అడిగి తెలుసుకుందాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అమ్మ. హాయ్ అన్న. సో ఎమ్మెల్యేగా మీరు నిలబడడం జరిగింది, సో ఎట్లా అనిపించింది? మంచిగానే అనిపించింది, కానీ కొంచెం డిస్టర్బ్ అయినా. ఓకే, ఎందుకు డిస్టర్బ్ అయినా? ఎందుకు డిస్టర్బ్ అయినా అని అంటే అక్కడ కొన్ని ప్రెజర్స్, కొన్ని నెగిటివ్ మాటలు, కొన్ని నెగిటివ్ కొంచెం బ్యాడ్గా బ్లేమ్ చేయడం వల్ల, వాటి వల్ల నేను కొంచెం డిస్టర్బ్ అయినా. అంటే ఏమేమి బ్లేమ్ చేసారు? అంటే ఒక రాజకీయ నాయకుడికి, నాయకురాలకి ఇట్లా ఉంటాయి అంటే రాజకీయాలలో ఉంటాయి అని చెప్పేసి అయితే అర్థమైంది. అర్థమైంది. ఓకే. సో చాలా కష్టాలు పడ్డట్టున్నావు నాకు తెలిసి, అంటే నేను కూడా వచ్చి చూడడం జరిగింది, మీ తమ్ముడిని కొట్టడము, సో ఇంట్లో వాళ్ళని హింసించడం, మళ్ళీ మీ నాన్నతో కొన్ని వీడియోలు చేయించడం, సో ఇవన్నీ అంటే మెంటల్గా నీకు టార్చర్ చేశారు చాలా. సో అదంతా తట్టుకొని కూడా నువ్వు ఎలక్షన్ల వరకు ఉండి అంటే విత్డ్రా చేసుకోకుండా ఎవరు ఏం చేసినా కానీ నిల్చొని అంత ధైర్యంగా నిల్చున్నావు. సో ఇంత ధైర్యం వచ్చింది కదా, ఇంత ధైర్యం రావడానికి నీ వెనక ఎవరున్నారు? నా వెనక ఎవరు లేదన్న, నాకు నేనే. అమ్మ నాన్న? సో అమ్మ నీకు చాలా సపోర్ట్ చేసింది? చాలా. నాన్న ఎందుకు చేయలేడు? నాన్న ఎందుకు చేయలేడు అంటే ఆయన మాతో లేడు. ఓకే. సో అంటే నీ వీడియోలు బయటికి రావడం జరిగింది, అంటే ఇట్లా నీ పైన అనడం జరిగింది, అంటే పెళ్లి అయిపోయిందిగా శిరీష, అది ఆ వీడియోలో తాగి ఉన్నాడు మళ్ళీ, అంటే ఎవరైనా కావాలని చేయించారా లేకుంటే ఏంటి అది? కావాలని చేయించారు. ఓకే. పక్కన చెప్తుండ్రు కూడా కదా అన్న, ఇప్పుడు ఇక్కడ పక్కన వండుకుంటా ఇట్లా చెప్తున్నారు. సో అది కావాలని నన్ను అన్ని విధాలుగా మభ్య పెట్టడానికి చూసిరు. సో నేను దేనికి కూడా తగ్గలేదు. సో తగ్గకపోవడం వల్ల వాళ్ళు ఇట్లా నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేయాలనేసి, మా ఫాదర్ ఆల్రెడీ ఎక్కడో పోయిండు అని చెప్పేసి కూడా మేము వెతికినాం అనమాట. సో అన్ని రోజులు దొరకని వ్యక్తి అదే టైంలో ఎట్లా దొరికిండు? సో కావాలని మొత్తం కనుక్కొని కావాలని చెప్పేసి వీడియో చేయించారు. సో అది అంతగానం అదైనా కానీ నువ్వు దానిపైన రెస్పాండ్ కాలేవు అప్పుడు? ఇంకా నాకు రెస్పాండ్ అవ్వాలని అనిపించలేదు. అనిపించలేదు. సో అంటే నీకు పెళ్ళైన విషయం వాస్తవమా? తెలియని ఏజ్లో అయిపోయింది. సో చాలామంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఎక్కువ చదివిస్తే ఎక్కువ కట్నం ఇవ్వాలి, ఎక్కువ పెద్ద ఏజ్ అయిన దగ్గర ఉంచితే మంది మాటలు పడాల్సి వస్తుంది. సో ఇలా ఆలోచించి అమ్మాయి ఏజ్కు అబ్బాయి ఏజ్కు సంబంధం లేకుండా
సో ఇలాంటి పిచ్చి పిచ్చిగా కొన్ని అంటే అపోహలు ఉంటాయి కదన్న, చుట్టుపక్కల వాళ్ళు రేకేసి తీస్తున్నటువంటి మాటలు, సో అవి ఇవి పట్టించుకొని చిన్న ఏజ్లో పెళ్లి చేస్తుంటారు. సో 18 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకోవాలనేసి ఉంది, కానీ 18 ఇయర్స్కి ఎవరికి మెచ్యూరిటీ అనేది ఉండదన్న. కొంతమందికి 21 ఇయర్స్కి వస్తుంది, కొంతమంది 25-30 ఇయర్స్ వచ్చినా కానీ మెచ్యూరిటీ అనేది ఉండదు. సో 18 ఇయర్స్ దాటగానే పెళ్లి చేయాలనేసి కొన్ని కొంతమంది చాలామంది లైఫ్ ఇలా అయిపోతుంటుంది. సో పిల్లలు ఎప్పుడైతే మేము పెళ్లి చేసుకుంటాం, మాకు ఒక మెచ్యూరిటీ వచ్చిందని అనిపిస్తుందో అప్పుడే పెళ్లి చేయాలి. సో ఏదో వాళ్ళంటారు వీళ్ళంటారు అని చెప్పేసి పిల్ల ఏజ్కు పిల్లగాని ఏజ్కు సంబంధం లేకుండా ఇట్లా మ్యారేజ్లు చేసి అమ్మాయిల గొంతు అయితే కొయ్యకూడదు. సో పేరెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, నాలాంటి ఎంతోమంది అమ్మాయిలైనా ఇబ్బంది పెట్టినా కానీ పెళ్ళిళ్ళు అయితే చేసుకోకండి, కొన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉండండి, కానీ ఏదో మా పేరెంట్స్ కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను ఇట్లా చేసుకొని మన లైఫ్ మనం స్పాయిల్ చేసుకోవద్దు. సో ఎంపీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నావు మరి? ఫస్ట్ ఆప్షన్ అయితే నాగర్ కర్నూల్ అన్న, నెక్స్ట్ నేను మల్కాజ్గిరి అనుకుంటున్నాను. ఓకే, అంటే ఫస్ట్ నాగర్ కర్నూల్ నుంచి అన్న పోటీ చేయాలనుకుంటున్నావు, సెకండ్ అయితే మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలి. సో నాగర్ కర్నూల్ అయితే మీ అంటే నువ్వు నీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి నువ్వు అక్కడ నుంచి అనుకుంటున్నావు. అవును. సో మరి మల్కాజిగిరి ఎందుకు అనుకుంటున్నావు? పెద్ద అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ అన్న. అవును, అదొకటి. ఇక్కడ అంతా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. సో ఇక్కడ నేను నిలబడితే ఇంకా సపోర్ట్ బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ రెండు ఆప్షన్స్ పెట్టుకున్నా. సో ఇంకా క్లారిటీగా మొత్తం తెలుసుకోవాలి కదా, ఒక కాన్స్టిట్యూన్ ఒక దానికి వెళ్ళి నిలబడడం అంటే దాని గురించి ఎంత క్లారిటీగా తెలుసుకోవాలి, నాకు ఎలా సపోర్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుంది అనేది నేను ఆలోచించుకొని నిలబడతాను. అంటే ఇంకా నువ్వు ఆలోచనలో ఉన్నావు? ఆలోచించుకున్నా కానీ ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి కదా. ఓకే, అయితే నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే ఆలోచించుకోవాలి కాబట్టి నార్మల్గా ఇప్పుడు నీకు రాజకీయాల మీద కొంచెం అవగాహన వచ్చింది, అవునా? సో నాగర్ కర్నూల్ నుంచి మాత్రం అంత పెద్దలో నిల్చుంటారో నిల్చారో మనకు తెలియదు, కానీ సో మల్కాజిగిరి మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ మల్కాజిగిరి. సో ఇక్కడ నుంచి మల్కాజిగిరి అనగానే ఎక్కువ పేర్లు రెండు వినిపిస్తాయి. సో మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, సోమాయనంపల్లి. సో ఈ రెండు పేర్లు వినిపిస్తాయి. సో ఈ ఎవరు నిల్చున్నా కాంగ్రెస్ నుంచి నిలబడ్డా, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డా, సో వీళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. సో ఆడ నీకు ఓట్లు వస్తాయి అనుకుంటున్నావు మరి? ఎందుకు రావా? నెక్స్ట్ మూడో పేరు నాదే ఉంటుంది చూడు. ఓకే, డబ్బులు ఖర్చు పెట్టడంలా కాదు, మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టే లిస్ట్లో అనలనుకుని క్లారిటీ చెప్పాలి. ఏమో మరి అట్లా ఏం లేదన్న, డబ్బులు ఖర్చు పెట్టడంలా కాదు, ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీ నిలబడ్డ బర్రెలక్కని ఇంకా మారు మోగిపోతుంది. సో 100% విన్ అవ్వడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. సో నేను నా వంతు నేను ప్రయత్నించి నా అక్కడ వేసే ఓటర్ల పైన ఆధారపడి ఉంటుంది కదా. సో అయినా కానీ నేను ఏ డబ్బు పంచకుండా 6,000 ఓట్లు సంపాదించుకున్నా కదన్న, చెప్పలేము ఇక్కడ 6 లక్షలు అవుతుందేమో. సో 6,000 ఓట్లు వస్తాయి అనుకున్నావు, 5,000 చిల్లర వచ్చినాయి కదా. 5,000 అంటే దగ్గర దగ్గర 200 తక్కువ. అదే, సో అన్ని ఓట్లు వస్తాయి అనుకున్నావు, దానికన్నా ఎక్కువ వస్తాయి అనుకున్నా, మరి ఏమైపోవచ్చు అవి? డబ్బు ప్రభావం, మందు ప్రభావం చాలా ఎక్కువ ఉండే. సో అదొకటి, ఏజెంట్లను కూర్చోనివ్వలేదన్న మెయిన్. నేను ఏజెంట్లు అన్నింటినీ కూర్చోబెట్టి ఫార్మ్స్ ఇచ్చి అన్ని ఫిక్స్ చేసి వస్తే నెక్స్ట్ డే ఏజెంట్లను కూర్చోనియకుండా చేసిండ్రు భయపెట్టించి. ఒక ఊర్లో అయితే నన్ను నా ఏజెంట్లు ఉన్నారని నేను చూసుకోనికపోతే లోపలికి రాని అనే పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకు? ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్ళొచ్చు కదా లోపలికి. వెళ్ళొచ్చు కానీ వాళ్ళు నన్ను రానివ్వలేదు. ఓకే, రానివ్వలేదు. సో ఇంకా నాకు బాధ అనిపించింది, ఏంది ఇంత దారుణంగా ఉన్నారు ఏంది అనేసి నేను బాధపడుకుంటూ వచ్చేసిన. ఓకే, అంటే దొంగ ఓట్లు వేయొచ్చా మరి? పడ్డవా లేదా అనేది నాకు ఇంకా క్లారిటీ తెలియదు, తెలియంది కూడా మనం అనొద్దు. నీ మీద అప్పుడు దాడులు జరగడం జరిగింది, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ మనకు తెలియదు, నువ్వు ఏ పార్టీ అన్న అనుకున్నావు అప్పుడు? అనుకున్నా. ఏ పార్టీ? ఇంకా బయటకు చెప్పకూడదు అనుకున్నా. ఓకే, అంటే ఆ పార్టీ వాళ్ళ మీద అయితే నీకు అనుమానం ఉంది? అనుమానం ఉంది. సో మరి ఇప్పుడు అది కన్ఫర్మ్? కన్ఫర్మ్. సో ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నావు, ఏమైనా బెదిరింపు కాల్స్ అవి ఏమైనా స్టార్ట్ అయినాయా? బెదిరింపు కాల్స్ అంటే ఇంకేం స్టార్ట్ అవ్వలేదు, అయితే నాకు తెలుసు. ఓకే, అయితే ఖచ్చితంగా అయితే, ఎన్ని చేసినా వాళ్ళ టైం వేస్ట్. సో ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నావు. సో పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నావు కాబట్టి, సో ఎంపీ ఫుల్ ఫామ్ తెలుసా నీకు ఫస్ట్? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, అంటే నువ్వు ఎడ్యుకేటెడ్ కాబట్టి నీకు తెలుసు. చాలా మంది ఎంపీలో కానీ ఎమ్మెల్యే అంటే తెలివని వాళ్ళు కూడా ఉన్నారు, ఎంపీ అంటే తెలివని వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే నీకు తెలుసు, నాకు తెలిసి ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న అందరిని అడిగితే అలా నాకు తెలుసు ఒక 0.1% కూడా చాలా మంది తెలిసి ఉండదు ఎంపీ అంటే ఏందని. అంటే వాళ్ళు దిక్కులు చూసుకుంటారు, కానీ ఏం తెలియని వాళ్ళు ఆడు ఉంటారు, తెలిసిన వాళ్ళమే మేము ఇట్లుంటాం కదండి. ఏం తెలియని వాళ్ళనేమో మస్తు సపోర్ట్ చేస్తారు, దేవుడు అది ఇది అని పొగుడతారు అనమాట. సో నాకు కొంచెం కాకుండా కొంచెం సరే వాళ్ళంతా అనుభవం లేకపోతుంది రాజకీయంలో. సో ఎంతో కొంత నాకు ఉంది, కానీ నన్ను మాత్రం ఇట్లా బ్లేమ్స్ చేయడం అట్ట ఇట్లా చేస్తారు అనమాట. సో నాలాంటి ఒక నిరుద్యోగి అందులో పోతే నేను ఎంతో కొంత పోరాటం అయితే చేస్తాను కదా. సో నేను అక్కడ వరకు పోనీయకుండా ఆపుతున్నాను. అయితే నీ మీద కొన్ని రూమర్స్ వచ్చినాయి, కొన్ని క్వశ్చన్స్ నిన్ను అడగమని చెప్పారు జనాలు.
సో నేను ఆ క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. సో బర్రెలక నిరుద్యోగి నిరుద్యోగి అని చెప్పేసి చెప్పుకొని ఎమ్మెల్యేగా నిలబడ్డది, అవునా? సో ఆమె ఎంత కష్టపడి అంత మంచి చదువుకుంటే జాబ్ వస్తుండే కదా, జాబ్ ఎందుకు రాలేదు? ఆమె చదవకనే రాలేదు కదా అని అంటారు, దానికి ఏం సమాధానం? రాలేదు అని అంటే నేను చదివింది చదవలేదు వాళ్ళు చూడలేదు కదా అన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం, ప్రతి దానిలో నేను మంచి స్టూడెంట్ ని, 10th లో 9.0 అట్లా మంచి స్కోర్ అయితే సాధించిన. నేను మంచి చదువుకుంటే అంత స్కోర్ వచ్చేది కాదు కదా, కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కూడా మంచి మార్కులే వచ్చినాయి. సో నేను కష్టపడి చదివిన మెయిన్ ఈ ఎంత పర్ఫెక్ట్ 100కి 100 మార్కులు సంపాదించేటోడు కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోను, పేపర్ లీకేజ్లు అయితే వాళ్ళకు కూడా జాబులు రాలేదు. కొన్ని కోచింగ్ సెంటర్లలో టాప్1లో వచ్చిన వాళ్ళు కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. ఏదో మారుమూల నున్నోళ్ళకి వచ్చింది, ఎందుకు వచ్చింది? సో అప్పుడు ఈ దాంట్లో వల్ల మైండ్ అప్సెట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, సెన్సిటివ్ ఉంటారు. సో నాది మెంటాలిటీ ఎట్లుంటుంది, సెన్సిటివ్ చిన్నదాన్ని కూడా ఏడ్చేది అనమాట. యాక్టింగ్ చేసిందని చాలా మంది అనుకుంటారు, కానీ నేను ఒకరు గట్టే కసిరిచ్చిందంటే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చే మెంటాలిటీ నాది. సో నేను చెప్పిన నేను ఆల్రెడీ కేసు వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయినా. కేసు అనేది ఇక్కడ జాబ్ వచ్చి నేను సెటిల్ అయ్యే లైఫ్ని ఇట్లా తారుమారు చేసేసింది. సో ఆ కేసు పెట్టకుండా ఉంటే నేను 100% జాబ్ కొట్టేదాన్ని. సో ఆ కేసు వల్ల నేను చాలా డిస్టర్బ్ అయినా. సో పెట్టిన కేసు వేరే అయితే ఆ దానివల్ల కాదు, వేరే దానివల్ల కొంతమంది మాటలు, ఎత్తి పొడుపు మాటల వల్ల నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయినా. అయినా సరే వీళ్ళందరికీ జాబ్తోనే సమాధానం చెప్పాలనుకున్నా. అక్కడ నేను వెళ్ళిన సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎత్తి పొడుపు మాటల వల్ల నేను చదువుపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. అయినా నేను జాబ్ కొట్టాలని కష్టపడి చదివిన, ఈ పేపర్లకి అవి ఇవి అన్ని రకాలుగా నేను అప్సెట్ అయిపోయినా. సో ఇప్పుడైతే కేసు అయితే ఏం లేదు కదా, స్టే వచ్చింది. సో స్టే వచ్చేసింది, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నావు? హ్యాపీగానే ఉన్నా. సో మళ్ళీ నువ్వు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదన్నా. సో నాలాగా ఇబ్బంది పడకుండా, ఇంకా చాలా మంది ఇబ్బంది పడకుండా సో నేను చూసుకుంటా. మీరు రేవంత్ రెడ్డిని కానీ సీఎం కేసీఆర్ గారిని కలవడం జరిగిందా? లేదన్నా. అంటే మీకు ఆహ్వానం గానీ ఏమైనా రావడం? రాలేదు. సో అంటే ప్రమాణ స్వీకారానికి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి బర్రెలకని పిలవబోతున్నారు అని చెప్పేసి చాలా టాక్ వచ్చింది, పిలవలేదా? పిలవలేదు, కానీ అవి జస్ట్ వ్యూస్ కోసం పెడుతున్నటువంటి ఫేక్ థంబ్నెయిల్స్. ఓకే. సో అంటే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ కూడా బర్రెలక ఇవ్వబోతున్నారు అన్నట్టు టాక్ వచ్చింది అప్పుడు. సో అది కూడా, అది కూడా ఫేకే, అన్ని ఫేకే. సో అంటే యాక్చువల్లీ నేను ఒక వ్యక్తిని కలిసిన అంటే కన్ఫర్మ్ వాళ్ళతో పక్కన దిగిన ఫోటో అయితే ఉంటది. సో మనం క్లారిటీగా ఉంటది ఫోటో దిగింది అయితే. సో అక్కడెక్కడైనా ఫోటో కనిపించిందా? సో వీడియోలు పెడుతురు కలిసింది అని, ఆ వీడియోలో నేను ఎక్కడైనా కనిపించిందా? కనిపించలేదు. థంబ్నెయిల్ మాత్రమే కనిపిస్తా, వీడియోలో మాత్రం వేరే మ్యాటర్ ఉంటది. సో ఇది కావాలని జస్ట్ ఫేక్ థంబ్నెయిల్స్ అంతే. సో బర్రెలక్క అని ఒక క్వశ్చన్ అయితే అడగమన్నారు, నన్ను ఏమన్నారు అంటే బర్రెలక్కకు నువ్వు ఇంత సపోర్ట్ చేసినావు అన్న. అవును. సో బర్రెలక్క నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ చెయ్యి, ఆమెకి ఎన్ని పైసలు వచ్చినాయో అడుగు, చాలా మంది ఈమెకు కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అది నువ్వు బయటికి చెప్పాలి నువ్వు అన్నట్టు నాకు అడిగిరు నన్ను. నువ్వు సపోర్ట్ చేసినావు కాబట్టి ఆమెకి ఎన్ని పైసలు వచ్చినాయో నువ్వే చెప్పాలి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. సో అది నేను నిన్ను పక్కా అడగాలి. సో నేను కాల్ చేసినప్పుడు కూడా అడిగిన. సో బర్రెలక్కకి ఎన్ని కోట్లు వచ్చినాయి? కోట్లు ఏం రాలేదన్న, లక్షలు వచ్చినాయి. లక్షలు వచ్చినాయి? ఎన్ని లక్షలు వచ్చినాయి? 20 లక్షస్ దగ్గర వచ్చినాయి. 20 లక్షలు వచ్చినాయి అక్షరాల? అవును. సో ఎన్ని ఖర్చు అయినాయి, ఎన్ని ఉన్నాయి, అసలు ఏం చేసినావు? ఎలక్షన్లకి చాలా మంది జనాలు వచ్చిరన్న, నేను ఫుడ్ పెట్టాలి. సో నా దగ్గర డబ్బు లేనప్పుడు నేను పెట్టలేదు, నాకు కొంత డబ్బు వచ్చింది. సో ఆ డబ్బు పరంగా నేను ఫుడ్ పెట్టడం కానీ వెహికల్స్ కి డీజిల్ వాటికి అన్ని ఒక దగ్గర దగ్గర 15 లక్షస్ దగ్గర ఖర్చు అయినాయి. సో అన్ని అవ్వంగా, సో ఇంకా నేను మామూలుగా ఇంకా కొంచెం దాచుకున్న అమౌంట్ అనేది, నేను ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తానని నా అప్పు నుంచి చెప్తున్నా. సో దానికి కూడా కావాలి కదా, సో దానికోసం నేను కొంచెం అమౌంట్ దాచుకున్నా. అలాగే కొంతమందికి నేను అమౌంట్ నా పరంగా హెల్ప్ చేసిన అన్న. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే మా మమ్మీ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నామే. ఒకప్పుడు మీ ఛానల్లోనే నేను ఇట్లా ఫినాన్షియల్గా లేనంటే మీరు నా నెంబర్ పెట్టడం జరిగింది. ఎంతో కొంతసే మా మమ్మీ హెల్త్ కూడా నేను వాడుకున్నాను. సో నా దగ్గరకు వచ్చిన కొన్ని కేసెస్ని కూడా సో నేను ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర పైసలు? దగ్గర 5 లక్షస్ దగ్గర ఉంటాయన్నా. సో అది ఎంపీ ఎలక్షన్ లకు ఖర్చు పెట్టావా? నేను ఖర్చు పెట్టుకుంటా. సో అంటే నీ ఓన్ కి నువ్వు ఏమన్నా ఖర్చు పెట్టుకోవడం జరిగిందా? ఓన్ గా అంటే ఎట్లా? అంటే ఓన్ గా అంటే నువ్వు ఏదైనా ప్రాపర్టీ కొనడం గానీ ఏదైనా? లేదన్నా, ప్రాపర్టీ కొనేంత అమౌంట్ అయితే లేవు కదా నాతో. ఓకే. సో అందుకని చెప్పేసి కొనలే. సో బర్రెలకకి ఇన్ని కోట్లు వచ్చినాయి. సో అయినా కానీ జస్ట్ ఇంటర్వ్యూల కోసం ఇట్లా నేను నార్మల్ పర్సన్ లాగా ఉండాలని చెప్పేసి ఇట్లా రెడీ అయ్యి వస్తున్నావా? లేదు,
నాది ఎప్పుడు ఒకటే లాగుంటుంది అన్న, నా ఇక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్తున్నప్పుడు అని ఏముండదు. సో ఏమైందంటే రీసెంట్గా నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి, సో ఆ ప్రమోషన్లో నాకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు ఉంటుంది. ఆ ప్రమోషన్ల ద్వారా నాకు నచ్చిన డ్రెస్ తీసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ అడగముందుకే ఆన్సర్ చెప్పేసింది. జనాలు అనుకుంటున్నారు, నిజంగా అనుకుంటున్నారు అంటే ఈ ఇంటర్వ్యూలకు ఇంత సింపుల్ గా వస్తుంది, కానీ ఆమె మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసిన దాని తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం చేంజ్ అయ్యింది అని అంటున్నారు. సో అది నేను అడగముందుకే అడుగుతాను, ఆన్సర్ ఇచ్చేస్తున్నా. అయితే ప్రమోషన్స్ అనేవి కొంచెం వస్తున్నాయి అన్నమాట. అక్కడ మనకు నచ్చిన డ్రెస్ గానీ శారీ గానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్తా అట్లా కూడా అంటారు తెలుసా అన్న, డబ్బులు వచ్చినాయి మంచి బట్టలు వేసుకొని రావచ్చు కదా ఎవరన్నా వద్దంటున్నారా అని అట్లా కూడా అంటారు. సో ఆ విధంగా కూడా నేను కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ మార్చినంటే మరీ అంత ఘోరంగానే కాదు. సో నాకు నచ్చిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవడం, సో కొంచెం మరీ అంత హై కాకుండా, సో నార్మల్గా నాకు అవైలబుల్ ఉన్న కాస్ట్లో నేను కొనుక్కొని ఒక అవార్డ్ ఫంక్షన్స్ కానీ మామూలుగా పెళ్ళిళ్ళు అట్లున్నప్పుడు వెళ్తున్నా. బరలక శిరీషలో మార్పు వచ్చిందా అంటే ఏ విధంగా, మంచిగానా లేకపోతే? నువ్వే చెప్పాలి మంచి ఎంత వచ్చింది చెడు ఎంత వచ్చింది. మంచి అంటే అప్పటి నుంచైనా కొంచెం మంచి ప్రవర్తననే ఉంది నాతో. ఓకే, మంచిగానే ఉన్నా కదన్నా. నేను చెప్పాలి మంచి ప్రవర్తనతోనే ఉన్నా అంటే నాకు తెలియని విషయాలు కొన్ని నేను తెలుసుకున్నా ఇక్కడ. సో నా మెంటాలిటీ ఎట్లుంటుందంటే అందరు మంచిగానే ఉంటారు, సో అందరు హెల్పింగ్ నేచరే ఉంటుంది, స్వార్థంతోనే ఉండరు అనేది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం స్వార్థపరులు ఉంటారు, అలా కొన్ని కొన్ని ఆలోచనలు ఉండే. సో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు వాటన్నింటికి ఒక క్లారిటీ అనేది వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాను? అనుకోలేదు. అంటే బీఆర్ఎస్ ఉంటుంది అనుకున్నా? అప్పుడు పరిస్థితులు ఆ విధంగా ఉండే. ఇంకా ఏంటంటే నాకు ఒక కాంగ్రెస్ వస్తుంది అనేసి చాలా టాక్ ఉన్నదన్న, మామూలుగా నేను చెప్పట్లేదు ఇది. చాలా మంది 100% కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉన్నది. సో నేను కూడా కాంగ్రెసే వస్తుందని అనుకున్నా. ఓకే, సో కాంగ్రెస్ వస్తుంది అనుకున్నాం. సో కాంగ్రెస్ వచ్చినాక బాగుందా, బీఆర్ఎస్ ఉంటే బాగుండు అనిపిస్తుందా? కాంగ్రెస్ వచ్చి 1 మంత్ అవుతుంది కదన్నా, 1 మంత్ లో మనం ఏది డిసైడ్ చేయలేము కదా. సో చూద్దాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను పెట్టడం జరిగింది ముంగట, జనాల ముంగట. సో ఫ్రీ బస్సు, సో ఇంకా సిలిండర్స్ అవి సంథింగ్ సంథింగ్ అని చెప్పేసి. సో ఫ్రీ బస్ గురించి మాట్లాడితే, నువ్వు ఇప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు బస్సులోనే వెళ్తున్నావు? సో పైసలు కడుతున్నావు? ఫ్రీగానే కదన్నా. ఫ్రీగానే. సో దాని వల్ల యూజ్ ఉందా, అన్యూజ్ ఉందా? యూజ్ ఉంది, అన్యూజ్ కూడా ఉందన్న. యూజ్ ఏంటంటే సరే కొంతమంది డబ్బులు తిరిగా లేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంతమంది డబ్బు లేక కూడా కొన్ని రిలేషన్స్ దగ్గరికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వెళ్తున్నారు వస్తున్నారు. అన్యూజ్ ఏంటంటే ఒక గొడవలు అవుతున్నాయి అన్న సీట్ల గురించి. సో అంతకు ముందు వరకు అమ్మాయిలకు ఒక రకంగా రెస్పెక్ట్ ఉంటుండే. కొంతమంది మొన్న నేను ఎక్కడికి వనపర్తి వెళ్ళినా ఒక స్వామి అయ్యప్ప స్వామి పూజ ఉన్నప్పుడు, సో వెనకల కూర్చున్న ఆయన అయితే బండ బూతులు తిడుతున్నాడు. సో గవర్నమెంట్ తిడుతున్నాడు, అదే విధంగా అమ్మాయిల్ని తిడుతున్నాడు. ఇట్లా రెచ్చిపోతున్నారు అమ్మాయిలు అది ఇది. సో కొంచెం మంచిగా అనిపించలేదు నాకు తిట్టడం అనేది. సో ఈ ఫ్రీ బస్ అనేది కొంతమందికి పరిమితం చేసి ఉంటే బాగుండు, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, సో వాళ్ళకి ముసలి ఏజ్ వాళ్ళకి కొంతమందికి. సో అట్లా పరిమితం చేస్తే బాగుండు అని అనుకున్నా. ఫ్రీ బస్సుకు బదులుగా ఫ్రీ విద్య వైద్యం అనేది పెడితే ఇంకా బాగుండని నేను అనుకుంటా. ఓకే, అంటే శిరీష ఇది మొత్తం పేరు కోసం చేస్తుందా, అంటే ఫేమస్ అయిపోతే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఎంపీగా ఎమ్మెల్యేగా ఇట్లా నిలబడదాం అనుకుంటున్నావు? నిజంగా నీ జీవితం రాజకీయాలకి అంకితం చేయబోతున్నావు? రాజకీయాలకి అంకితం. ఇంకొకటి, ఫేమ్ అయితే ఏమొస్తుంది అన్న, డబ్బులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తున్నాయిగా. ఏమొచ్చినాయి అన్న, నా ఇన్స్టా పేజ్ లో చూడు, నేను ఎమ్మెల్యేగా నిలబడ్డాక ఎన్ని ప్రమోషన్ చేసిన గట్టిగా అంటే 5 కూడా చేయలేదు నేను, ఇంకా ఒక 2 చేసినట్టున్నా. సో ప్రమోషన్స్ వచ్చినాయంటే కంటిన్యూగా చేసుకోవచ్చు, కానీ నేను చాలా వరకు అవాయిడ్ చేస్తున్నా. సో ఏ విజయాల్లో అవే చేసుకుంటున్నా, అంత ఘోరంగా అయితే ఏం చేసుకుంటలేను కదా. సో ఫేమస్ అయినంత మాత్రం ఆ ఫేమ్ ఎన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది గట్టిగా. సో ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత ఇంకా ఫేమ్ వచ్చిందా బరలక్కకి? వచ్చింది. సో ఆ ఫేమ్ వల్ల ఏదైనా యూజ్ ఉందా? యూజ్ ఉందంటే చాలా మంది గుర్తుపడుతురు, అభిమానిస్తున్నారు. ఓకే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నిలబడిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఎవరైనా కాల్స్ చేయడం అది ఇది జరిగిందా? పెద్ద పెద్ద లీడర్లు కానీ ఎవరు చేసారు కాల్? ఎవరు అనేది చెప్పను, కానీ కాల్స్ చేసి మంచిగా చేసినాం అమ్మ. సో మేము డైరెక్ట్గా రాకపోయినా నీ ప్రచారానికి డైరెక్ట్ హెల్ప్ చేయకపోయినా ఇండైరెక్ట్గా మా వంతుగా మేము సహాయం చేసినామని పెద్ద పెద్ద నాయకులు చెప్పారు. నీ గురించి ఆర్జీవి గారు మాట్లాడడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాని మీద ఎట్లా స్పందిస్తాం? ఫస్ట్ గాంధీ గారితో పోల్చడం నాకు చాలా హ్యాపీగా ఉంది, గాంధీ తాతతో పోల్చిండు కదా. సో పోల్చడం హ్యాపీగా ఉంది. తర్వాత కొంచెం మంచిగా అనిపించలేదు, ఊరు పేరు లేని బర్రెలక్క అని చెప్పేసి. సో మా ఊర్లో కూడా కొంతమంది మీద మా ఊరు కాదు అనేసి అట్లా చెప్పడం చాలా బాధ అనిపించింది. సో సడన్ గా నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది అట్లా నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం, నేను చాలా బాధపడుతున్న సిచ్యువేషన్ లోనే
ఈ ఆర్జీవీ గారు కూడా ఇలా అనేసరికి ఇంకా బాధ అనిపించింది. సో ఇంకా దానికి ప్రతి దానికి రియాక్ట్ అవ్వకూడదని నేను సైలెంట్ గా ఉండిపోయినాను అన్నమాట. ఓకే, సో ఆర్జీవీ ఇట్లా మాట్లాడినా, సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ గురించి మాట్లాడడం జరిగింది, అంటే వేరే వాళ్ళని తిట్టుకుంటా నీ పేరు ఎత్తడం జరిగింది. సో బరెలక చెల్లెమ్మకి వచ్చిన ఓట్లు కూడా వేరే పార్టీకి రాలే అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో అప్పుడే ఎట్లా అనిపించింది? హ్యాపీగానే అనిపించింది. నన్ను ఆయన నోట్లకి వెళ్ళి నా పేరు రావడం చాలా హ్యాపీ. కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని తక్కువ వేసి నన్ను ఎక్కువ వేసింది అంటే కొంచెం బాధ. సో ఇప్పుడు పార్లమెంట్ కి నువ్వు పోటీ చేయబోతున్నావు కాబట్టి, సో బీజేపీ పార్టీ నుంచి మన కాల్స్ వస్తాయేమో నాకు తెలిసి. సో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి, సో ఒకవేళ వాళ్ళు నువ్వు నిల్చోకమ్మా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అన్నా, మీ దగ్గర ఆన్సర్ ఏముంటుంది? నిల్చుంటానే చెప్తా కదన్నా. ఓకే, నాకేం చేయాలనిపిస్తే అదే చేస్తాను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్ను పిలిచి నీకు సీట్ ఇస్తున్నామమ్మా దా మా పార్టీ నుంచి నిలబడంటే? నేనైతే నిలబడనన్న, ఇండిపెండెంట్ గా నిలబడతా. ఎందుకు ఇండిపెండెంట్ గా నిలబడితే గెలుస్తావా అంటే, అంత పెద్ద పార్టీలు అవి మూడు కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ, సో అవి కాదని చెప్పేసి నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడతా? ఇండిపెండెంట్ గా చాలా మంది నిలబడ్డారు, గెలిచిరు కన్నా కదా, చాలా మంది నిలబడ్డారు. కంటిన్యూగా గెలిచిన వాళ్ళ మల్లాడి కృష్ణ గారు ఉన్నారు కదా, సో ఆయన కూడా నిలబడి కంటిన్యూగా ఇండిపెండెంట్ గా నిలబడే గెలిచిండ్రు కదా, సో అలా నేను కూడా గెలుస్తానేమో కదా. సో గెలవాలనుకుంటున్నావు? గెలుస్తావని అనుకుంటున్నావు. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? గవర్నమెంట్ ఎట్లుంది? మంచిగా చేస్తుంది కదన్న. ఓకే, అయోధ్య రాములవారిది కట్టించడం చాలా హ్యాపీ. ఓకే, సో అయోధ్య వెళ్ళినావా? వెళ్ళలేదన్న, అక్కడ చాలా మంది ఉన్నారు కదా, సో ఖచ్చితంగా వెళ్తా. చాలా డేస్ నుంచి కూడా వెళ్ళాలని ఉండే అని, అదొకటి. నేను ఇప్పటి వరకు ఏ లొకేషన్స్ అట్లా తిరిగే సిచ్యువేషన్ రాలేదు, కానీ అయోధ్య దర్శించుకుంటా. ఇప్పుడు కొంచెం ఇప్పుడే కట్టిరు కాబట్టి, నిన్న మొన్ననే పూజ అయింది కాబట్టి చాలా మంది ఉంటారు అక్కడ రష్. కొంచెం తగ్గినాక ప్రశాంతంగా దేవుడిని కల్లారా చూసుకొని వస్తా అనమాట. ట్రాఫిక్ ఇంత మందిలో వెళ్తే చూడడం ఎక్కడి నుంచో చూడాల్సి వస్తుంది. దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఆ రాములవారిని కల్లారా అనేసి కొంచెం నిదానంగా వెళ్తా. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నీకు చాలా ఇన్విటేషన్లు వచ్చినాయి ఫంక్షన్స్ కి, సో అట్లా ఏదైనా పెద్ద ఈవెంట్ లో ఎవరైనా కలిసి ఏమన్నా నీకు సో ధైర్యం చెప్పి గానీ అప్రిసియేషన్ ఇవ్వడం ఏమైనా జరిగిందా? నేను నన్ను పిలిచిన ప్రతి దగ్గరికి కూడా నాకు మీటింగ్లోనే మాట్లాడడం కాకుండా పక్కకు పిలుచుకొని కూడా నాకు మోటివేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది నువ్వు ఓడిపోయినవని అయితే బాధపడకు, గెలిచినా సరే పదవి పరంగా వేరే వాళ్ళు గెలిచినా మా పరంగా నువ్వే మాకు గెలిచినట్టు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వరకు నువ్వు ట్రెండ్ సెట్ చేసినావు, సో పక్కకు రాకు, అందులోనే ఉండు. ఏ విధంగానైనా మేము హెల్ప్ చేస్తాం, ప్రచారం పరంగా అయినా కానీ, ఫినాన్షియల్గా కానీ, నీకు సపోర్ట్ కానీ, నీకేమన్నా అయినా కానీ, మీకు నేను ఎప్పటికైనా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా 100% నాకు అక్కడికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సో వాళ్ళందరూ మాట్లాడడం అయితే జరుగుతుంది. సో బరెలక హైదరాబాద్లో ఉంటుందా, ఇంటి దగ్గర ఉంటుందా? రెండు రెండు అక్కడిక్కడ రెండు చూసుకో. ఎట్లాగో ఫ్రీ బస్ కాబట్టి బస్లోనే వెళ్తున్నావా లేకుంటే కార్ గానే ఏమన్నా కొన్నా? లేదన్నా, కార్ కొనే అంత లేదులే అన్న. ఓకే, సో గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి బస్లోనే తిరుగుతున్నా. ఫ్రీగా ఇచ్చిన ఇవ్వకుండా బస్లోనే తిరుగుతున్నాన్న. ఓకే, సో అమ్మ వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు, కొంచెం భయపడుతున్నారు అన్నమాట ఇప్పటికి కూడా. ఇంకా ఉంటది కదన్నా, తల్లి అన్నాక ఎప్పటికైనా భయపడుతుంది. సో నీ దగ్గర కాదు మీ ఫ్యామిలీలో కూడా డ్రెస్సింగ్ స్టైల్ అందరివి చేంజ్ అయినాయి. సో బర్రెలాక సెలబ్రిటీ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా కోటీశ్వరులు అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాంపుల్ మీ తమ్ముడు గురించి మాట్లాడుతారు, సో ఒకప్పుడు వాళ్ళ తమ్ముడు ఎలా ఉండే, దాని తర్వాత ఎలక్షన్ల తర్వాత ఎలా ఉండు? ఇద్దరు స్టైలే పడతారన్న. సో మేము ముగ్గురం ఉన్నామంటే ముగ్గురికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో మా పెద్ద తమ్ముడు గానీ చిన్న తమ్ముడు గానీ ఇంట్లో ఉన్నా లేకున్నా, సో ఉన్న దాంతోనే స్టైల్ గా కనబడతారు అన్నమాట. ఎగ్జాంపుల్ నీ లెక్క. ఓకే, సో ఎగ్జాంపుల్ నీలాగానే ఉంటాడన్న. పెద్ద తమ్ముడు అయితే సేమ్ నీలాగానే స్టైల్ పడుతుంటాడు. సో ఆయన అప్పటి నుంచి అయినా ఏదో జాబ్ చేసుకోవడం, ఆయన ఖర్చులు అయినా చూసుకోవడం, ఆయన ఎట్లుంటుందంటే ఆయన మెంటాలిటీ ఎట్లుంటుందంటే, సో మనం పేదవారిగా ఉన్నాం ఉన్నంత మాత్రాన పేదవారిగానే బయటికి కనపడద్దు, మనకు ఎంత ఉన్నా ఎంత లేకున్నా బయటకి అరే ఈ నీట్గా ఉన్నాడు అన్న విధంగా కనిపించాలనేది ఆయన ఆలోచన. చిన్న తమ్ముడికి ఎలా ఉండాలనేది తెలియదు, ఏడికి పోయినా కానీ ఆ బట్టలన్నీ ఎట్లా నన్ను ఉండాలి, మొహం మంచిగా ఉండాలి, షూస్ ఎట్లా నన్ను ఉండాలి. నువ్వు రీసెంట్ గా సంథింగ్ ఏదో వీడియోలో హెల్ప్ చేయడానికి వెళ్ళినావు ఎవరికో? అవును. సో అప్పుడు మీ తమ్ముడే అనుకుంటా కళ్ళద్దాలు పెట్టుకుని జీన్స్ ప్యాంట్ వేసుకొని, చిన్న తమ్ముడు ఆయన. సో కింద కామెంట్లో పెట్టారు హెల్ప్ చేయనికమైనా కానీ మనోడు హీరోలాగా తయారైపోయిండు, అప్పటికి ఇప్పటికి చేంజ్ ఉంది అని చెప్పేసి. లేదు లేదు, ఇప్పుడు కాదు, అంతకు ముందు వీడియోలు కూడా చూడండి, ఎప్పటి నుంచి అయినా వాళ్ళిద్దరు అంతే. సో నేను ఎంతున్నా
నేను ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంటాను. నాకు డబ్బు వచ్చింది కదండి, ఆ విధంగా రెచ్చిపోయి లేదు కదా అని అదే స్థాయిలో నేను ఎంత ఎదిగినా నా డ్రెస్సింగ్ స్టైల్ నాకు ఇది ఉంటుంది, నీదే కంటిన్యూ చేసుకుంటాను. సో వాళ్ళు అలా కాదు, ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లోనే హైగా కనిపించాలని ఆలోచిస్తుంటారు. సో ముగ్గురు మింటాలు ఒకలా ఉండాలని లేదు. సో జనాలు ఏమనుకుంటున్నారంటే, ఒకటి అనుకుంటున్నారు అది అడుగుతా, ఓకేనా, సో బర్రెలక్కకి అహంకారం వచ్చిందా? రాలేదు కదన్నా. అహంకారం వచ్చి ఉంటే మిమ్మల్ని ఇంటికి పిలుచుకునేదాన్ని ఇంటర్వ్యూకి, నేను ఇంత దూరం ఎందుకు వస్తా? సో అహంకారం వస్తే ఇంటికి పిలుస్తావు పక్క? అట్లేం లేదన్నా, మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసి ఇంత చేసినప్పుడు, సో నేను ఎంత స్థాయికి ఎదిరినా నాకు ఎవరు సపోర్ట్ చేసిన అనేది నేను ఎప్పుడు మనసులో పెట్టుకుంటా. ఓకే, నేను అహంకారం అనేది 100% రాదు, ఎందుకంటే నేను అన్ని అనుభవించి వచ్చిన దాన్ని, అహంకారం ఎందుకు నాకు? సో ఎంపీగా గెలవబోతున్నావు, గెలవడానికి మంత్రాలు చేస్తున్నావు, కలుస్తున్నావు. మంత్రాలు ఏం చేస్తున్నా నేను? నీ పైన వస్తున్నాయి కదా, మరి నువ్వు మంత్రాలు చేస్తున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తుంది, అమావాస్య రోజు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, కాదా? ఏం అమావాస్య అన్న, నాకు అవన్నీ తెలియనే తెలియదు. సో మంత్రాల గురించి ఏమన్నా వచ్చినాయా టాక్స్? ఏమో అన్న, మంత్రాలు అంతా నాకు తెలియదు. సో నార్మల్గా ఎప్పుడో ఫెస్టివల్స్ జరిగినప్పుడు గుళ్ళకి వెళ్ళి పూజ చేయడం అంత తప్ప, పూజ కూడా స్పెషల్గా చేయించను, మొక్కడం అంతే మించి, కానీ ఈ మంత్రాలు అంటే నాకు కూడా తెలియదు మరి. ఓకే, ఒక దాంట్లో వచ్చింది చూసినావా, ఆస్ట్రాలజర్ సంథింగ్ ఏదో ఫోటోలు పెట్టేసి ఇట్లా వెళ్తుంది, పూజలు చేపించుకుంటుంది, ఎంపిక గెలవాలని చెప్పేసి వచ్చిందా? నేను ఉత్తగా అంటున్నానా? లేదు, నేను కూడా చూసినా కానీ పట్టించుకోలేదు అనమాట. సో దాన్ని నేను కూడా ఈరోజు చూసిన మార్నింగ్. సో ఇంతకు ముందు నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా హాస్టల్ ఫీజు, నా సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి నేను నీతోనే చెప్పుకొని కూడా బాధపడ్డా. సో అలాంటి టైంలో నాకు ప్రమోషన్స్ రావడం అనేది జరిగింది. సో అది ప్రమోషన్ కోసం మాత్రమే ఎప్పుడో ఇంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడాలి అన్న ఆలోచన లేకముందు, రాజకీయం గురించి రావాలన్న ఆలోచన లేకముందు ఆ రోజు నాకు పూట గడవాలి. సో ఇంట్లో పేరెంట్స్, మా అమ్మ హెల్త్ ఇష్యూస్ లేక, షాప్ కూడా అప్పుడు మా కొన్ని ఇష్యూస్ వల్ల షాప్ కూడా నడవలేని సిచ్యువేషన్లో, మా అమ్మని అడగలేని సిచ్యువేషన్స్లో, సో ఆ టైంలో ఎప్పుడో ఒక 8-1 ఇయర్ అట్లా ఆ టైంలో నేను చేసిన వీడియో అనమాట. సో అది నేను చేస్తున్నారు, నేను ఒక్కదాన్ని కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేస్తున్నారు. సో ఆ సెలబ్రిటీస్ ముందు నేనంత అయితే కాదు కదా. సో ఏదో నా అదేమంటారు పూట గడవడం కోసం, సో ఆ టైంలో చేసిన వీడియో. సో నేను ఎంపీగా నిలబడతాని మొన్న చెప్పిన తర్వాత ఇప్పటి నుంచే దెబ్బ తీయడం స్టార్ట్ చేశారు అనమాట. సో అప్పుడు ఎప్పుడో వీడియోలు సో తీసుకొచ్చి ఈ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. సో ఎంత చేసినా కానీ నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్లకు ఇది ఫేక్ అనేది అయితే అర్థమైతది కదా. ఓకే, సో నేను అన్ని పట్టించుకోదలుచుకోలేదు. సో హోటల్ రన్ అవుతుందా మీది? రన్ అయింది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ అవుతుంది, అమ్మనే చేస్తుంది మొత్తం. అమ్మనే చేస్తుంది. సో మీ నాన్న మాట్లాడడం జరిగిందని తోటి? లేదు, ఇంకా ఇంకా లేదు. సో ఆ వీడియో తర్వాత మీ నాన్నతో మాట్లాడలేదు? మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. ఇంకా మాట్లాడు. సో రీసెంట్ గా మీ నాన్న మీకు కాల్ చేసిందంట నిజమేనా? మరి ఏమైంది? నా గురించి బయట చెప్పిండని కాదు. సో ఒక కూతురు గురించి ఇలా చెప్పకూడదు కాబట్టి, సో నేను ఎంత గలీజ్దానైనా ఎంత మంచిదానైనా, సో ఇప్పుడు కడుపులో దాచుకోవాలి కోసుకొని, ఇట్లా బయట చెప్పిరంటే ఆయన క్యారెక్టర్ ఎంత చెడ్డ అయితే ఇట్లా బయట చెప్పింటాడు. సో నేనైతే యాక్సెప్ట్ చేయనన్నా. సో ఎప్పటికీ ఎప్పటికీ కూడా నేను చేయను. సో ఇప్పుడు ఆయన ఒంటరి వాడే కదా, మమ్మల్ని కూడా ఒంటరి చేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి కదా. సో దాని తర్వాత మళ్ళీ కలిసిరు కదా మీరు? ఎప్పుడు కలిసిన? కలిసినాకనే కదా, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా వీడియో చెప్పింది. ఎప్పుడు? ఎలక్షన్ టైంలో మా దగ్గర లేడు ఆయన, వేరే ఆమె దగ్గర ఉన్నాడు. సో ఆమె దగ్గర ఉండి ఆమెను గడపాలి, సో ఈయన గడవాలి కదా. సో ఆ టైంలో డబ్బు లేక ఎవరో డబ్బు రిఫర్ చేస్తే తాగుడుకు అట్లా చేసి ఆ వీడియో చేసిండు. డబ్బులు ఇచ్చారు మీ నాన్నకప్పుడు? ఇచ్చారు, 1 lakh ఇచ్చారు. 1 lakh ఇచ్చిరా? సో ఎవరు చేయించారు కూడా నాకు తెలుసు. సో ఆ రుజువులు నీ దగ్గర ఉన్నాయా? రుజువు లేవు, బట్ చెప్పుతే నేను విన్నా అమౌంట్ ఇచ్చి ఇచ్చిరు చేయించిరు అనేది కూడా. ఓకే, మీ నాన్న నీ దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలే? సో అనుకోడు కూడానేమో అనుకుంటాడు. నేను అనుకోవట్లేదు ఆయన మాట్లాడాలనుకున్నా గానీ. ఆయన వచ్చినా నువ్వు వెళ్ళవు? సో బరేలాగా పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ చూస్తున్నారన్న సంబంధాలు. సో మమ్మీ చూస్తుంది, నాకు తగ్గట్టుగా నా ఆలోచనలో నచ్చిన వాడు ఎవరైనా వస్తే చేసుకుంటా. సో అంటే ఫస్ట్ మ్యారేజ్ కి విడాకులు అయిపోయినాయి, ఎక్కడిది అక్కడ అయిపోయిందా? అన్నిటికీ అన్ని క్లియర్ చేసేసుకున్నా అన్న. సో ఇప్పుడు నేను దాని గురించి, కొంతమంది కూడా నా ఇన్స్టాలో పిచ్చర్లు కామెంట్స్ చేస్తారు. సో దాని గురించి నేను ఇప్పటి వరకు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇస్తున్నా, రేపు కూడా నాకు కామెంట్స్ రావద్దని నేను అనుకుంటున్నా. సో నా లాంటిది వాళ్ళ ఫ్యామిలీలో ఒక చెల్లెలో అక్కనో ఉండి, సో ఇదే సిచ్యువేషన్ తర్వాత ఇట్లనే మాట్లాడతారా?
సో ఏదో నాకు అయ్యింది. ఏం మాట్లాడారు? వదిలేసి తిరుగుతున్నావు, నీకు ఎందుకే రాజకీయం? సో వదిలేసిన వాళ్ళు రాజకీయంలోకి రావద్దని ఒక చట్టం ఉందా, లేకపోతే ఒక రూల్ అనేది ఉందా? సో ఎన్నో రాళ్ళ దెబ్బలు తగులుతేనే కదా ఇంత ధైర్యంగా ఉండేది. నాకు ఏజ్ లేని టైంలో ఇట్లా ఏదో జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది. నాకు ఒక అమ్మాయి అన్నాక కొన్ని ఇష్టాలు ఉంటాయి, చదువుకోవాలని ఉంటాయి. సో ఇవన్నీ నేను కాదనుకొని, సో నాకు కరెక్ట్ కాదు, నాకు అంత మెచ్యూరిటీ లేదు, మెయిన్ నాకు ఏజ్ లేకున్నది. సో నాకు అంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, సో ఎవరిని నేను నిందించాలి, అక్కడ ఫ్యామిలీని కానీ ఇక్కడ ఫ్యామిలీ ఎవరిని నేను నిందించాలి అనుకోవట్లేదు. సో నాకు కంఫర్ట్గా అనిపించలేదు, నా చదువుకు ఆటంకం అనిపించింది, నాకు మెచ్యూరిటీ లేదు, అంతవరకు నేను చేయదలుచుకోలేదు. సో నేను వద్దనుకున్నా, వచ్చేసిన, ఇప్పుడు బయటకు వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో నా చదువు నేను కంటిన్యూ చేసిన, ఇప్పటికి నేను బీఈడీ చేస్తున్నా. సో అక్కడ ఉంటే నేను ఇంత చదువు చదివేదాన్ని కాదు, ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదు, ఫ్యామిలీతో కూడా నేను మా మమ్మీని ఇంత హ్యాపీగా చూసుకునేదాన్ని కాదేమో. సో అన్నిటికన్నీ క్లియర్ చేసుకున్నా, ఇప్పుడు వచ్చి నేను చాలా హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి నా గతం గురించి మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నన్ను ఎక్కువ ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా కామెంట్ పెడతారు, రేపు నీ ఫ్యామిలీలో నా గతి పడ్డప్పుడు నీకు అర్థమవుతుంది. సో అదొకటి. ఇంకోటి, ఈరోజు నేను పొద్దున్నే ఒకటి చూడడం జరిగింది. సో అంటే అది వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా. సో పల్లవి ప్రశాంత్కి నీకు పెళ్లి జరగబోతుందని చెప్పేసి రాసిరు కొన్ని దాంట్లలో. అవును. సో దీనిపైన ఏం మాట్లాడతావు? నువ్వు నయ్యమన్న జరగబోతుంది అన్నావు, ఇంకోటి వాళ్ళు జరిగిపోయిందంట కదా, దొంగతనం ఎందుకు చేసుకున్నావు అని అడుగుతున్నావు. సో మీ ఇద్దరికి అంటే పల్లవి ప్రశాంత్కి నీకు పెళ్లి అయిపోయిందని చెప్పేసి రాసిరు. పెళ్లి అయిపోయింది, నాగార్జున సార్ వచ్చి కట్నం చదివిచ్చిండు, రోజా మేడం వచ్చి కట్నం చదివిచ్చింది, పెళ్లి పెద్దలుగా రష్మి అక్క, సుధీర్ అన్న కూడా చేశారని చెప్తుంటే కూడా అవునా నిజమా అని నాకు నేనే షాక్ అయిపోతున్నా. ఓకే, సో ఇది ఫేక్ న్యూస్ కాదు. ఇవన్నీ చేసే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు సమాధానం? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ ఏం చేయట్లేదన్నా, బాధ అనిపిస్తుంది. సో నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నా, రాత్రిపూట ఏడుస్తున్నా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నా, ప్రతి దానికి నేను ఆన్సర్ చేయదలుచుకోలేదు. సో ఆన్సర్ చేస్తే ఎట్లుంటుంది అంటే, ఈమెనే చేస్తుంది, ఈమెనే ఆన్సర్ చేస్తుంది అన్నట్టు అవుతుంది. సో ప్రతి దానికి నేను రెస్పాన్స్ అవ్వను, జనాలే వాళ్ళకి ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఫేక్ న్యూస్ పెట్టిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్. సో అది నిజం కాదు అని తెలిసినప్పుడు ఈ జనాలే ఆ ఛానల్కు ఆన్సర్ చేస్తారు, అంతే కదా. నేను ఆన్సర్ చేసే బదులు జనాలు చేయడం ఇంకా వేరు కదా. సో వాళ్ళే ఆన్సర్ చేస్తారు. సో ఇది చాలా ఫేక్ న్యూస్. ఇంకా నేను ఏం చేశానంటే, అన్న బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను ఆయనను పల్లవి ప్రశాంత్ అని నేను పేరుతో కూడా అన్న అని పిలిచిన, పల్లవి ప్రశాంత్ అన్నకి సపోర్ట్ చేయండి, ఆయన రైతు బిడ్డ, ఆయన సరే ఆయన ఎట్లాంటివాడని మనకు అవసరం లేదు, రైతుకి వెళ్ళినటువంటి ఒక నార్మల్ వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి, అన్న అన్న అని నేను ప్రతిసారి అన్న అని మెన్షన్ చేసిన. సో అన్న చెల్లెలు కూడా పెళ్లి చేస్తారు అనమాట యూట్యూబ్ ఛానల్లో. సో ఇంత దారుణంగా ఉన్నారన్న. అదే. సో అది కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు. ఓకే, థంబ్నైల్ ఒక విధంగా ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది. సో మ్యాటర్ ఏం పెట్టారు అనేది కూడా నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు, వేరే వాళ్ళు చూపించారు థంబ్నైల్స్ ఇలా వస్తున్నాయని. సో ఫేక్ న్యూస్ నేను పట్టించుకో. సో యూట్యూబ్ ఛానల్ త్రూ ఎంత వస్తుంది మనీ? నీ యూట్యూబ్ ఛానల్ ఎట్లా రన్ అవుతుంది? కొంచెం ప్రచారంలో కొంచెం మంచిగానే వచ్చింది అన్న అమౌంట్. సో ప్రచారంలో కూడా నీ ఛానల్ నువ్వే రన్ చేసుకున్నావు అంట, నువ్వే వీడియోస్ తీసి నువ్వే వేసుకున్నావు అంట కదా? లేదన్న, అసలు ఇంతగానో వస్తుంది అంటే, నేను నా ఛానల్ నడపడానికి కూడా ఎవరు లేకున్నారు. వేరే ఛానల్స్ వాళ్ళు మంచిగానే అమౌంట్ వచ్చినాయి, కానీ నాకైతే అంత ఘోరంగా అయితే రాలేదన్న. ఒక్కొక్క ఛానల్కి అంటే నాకు తెలిసిన అన్న వాళ్ళు చెప్పారు, నీ వల్ల నాకు 10 lakhs వచ్చినాయిరా, థ్యాంక్ యూ అని చెప్పేసి నాకు మళ్ళీ కామెంట్స్ మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవడాడు 10 lakhs వచ్చినాయంట. సో మాంటే అప్పుడు ఛానల్ పెట్టుకుని మాంటైజేషన్ అయ్యి డబ్బులు పడ్డా అన్న వాళ్ళు కూడా ఉన్నారంట. నీ నీ ప్రచారానికి వచ్చి మేము ఇంత సంపాదించినాం రా అనేసి నాకు థ్యాంక్స్ చెప్పిన అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నా ఛానల్ అయితే అంతగానం ఏం పోలేదన్న. అంటే నువ్వు ఎవరికన్నా ఇచ్చేది ఉండే, కానీ లేరు, నాకు ఇంత సపోర్ట్ వస్తుందని తెలియదు. మా తమ్ముళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, ఫుడ్ కుక్ చేయడం, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ గిన్నెలు వేసుకురావడం, ఆ గిన్నెలు సదరడమే సరిపోయింది. నా ఫోన్ వేరే వాళ్ళకి ఇస్తే వీడియోస్ చేసుకోవడం, కొలాబరేషన్స్ పెట్టుకోవడం అయిపోయింది. సో అట్లా కూడా మంచిగా అనిపించలే నాకు. నా ఇష్ట ప్రకారం నేను కొలాబరేషన్ యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళు ఫోన్ కొంచెం వీడియోలు తీయండి, ఏమన్నా మంచి మంచిగా ఉంటే నాకు ఫ్యూచర్లో గుర్తుకునేటట్టు ఉంటాయి కదా అంటే అట్లా చేసలేరు. వీడియోలు తీసుకున్నారు, కొలాబరేషన్స్ చేసుకున్నారు. సో సడన్గా ఏమన్నా అయితే ఛానల్ వాళ్ళకి తెలియదు, అడ్డదిడ్డం అవుతుంటే పోతే నేను బాధపడాల్సి. సో ఫోన్ ఇంట్లో పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయినా. ఛానల్లో ఎవరన్నా నాకు పంపిన వీడియోలు ఉంటే నా ఛానల్లో నేను పెట్టుకున్నా. సో కొంతమంది ఎక్కువ వీడియోలు తీసుకుని ఉండి, అరే నీ ఛానల్లో లేవు కదా, నేను పంపిస్తే వీడియో అప్లోడ్ చేసుకుంటే నేను తీసుకొని అప్లోడ్ చేసుకున్నా. అట్లా కొంచెం వచ్చినాయిలే అమౌంట్. సో చాలా మంది దగ్గర నుంచి నీకు సపోర్ట్ రావడం జరిగింది, జీడి లక్ష్మీనారాయణ గారు, పెద్ద పెద్దోళ్ళు. అవును. సో వాళ్ళందరూ మాట్లాడినప్పుడు ఏం సజెషన్లు ఇచ్చారు? నువ్వు నిలబడడం అనేది చాలా గ్రేట్ అమ్మా,
సో నువ్వు ఓడతావా గెలుస్తావా నువ్వు బాధపడకు, ఓడినా గెలిచినా కానీ ఇదే విధంగా ఉండు, ఇదే ప్రవర్తనతో నా ఎదులుకో, ఎందుకంటే ఇక్కడ వరకు మేము రావడానికి ఈ ప్రవర్తనే కారణం అని చెప్పారు. సో ఇంత సపోర్ట్ వచ్చినా కానీ నువ్వు హైలా రెచ్చిపోయి అట్లా చేయలేదు. కొంతమంది ఛానల్ వాళ్ళు కూడా కావాలని నన్ను ఏమంటారు బ్యాడ్గా కూడా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలవక ముందు ఎమ్మెల్యే గెలిచినంత బిల్డప్ ఇచ్చింది అనేది, అందులో ఏం లేదు బట్ థంబ్నెయిల్ మాత్రమే ఉంది. సో కంటిన్యూగా అట్లా కొంచెం బ్లేమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ నువ్వు పట్టించుకోకు. కంటిన్యూగా ఏమైనా బ్లేమ్ వచ్చినా కానీ కాల్స్ చేసిరు నాకు, నేను లిఫ్ట్ చేయకుండా నా పక్కన వాళ్ళకి కాల్స్ చేసి ఇది వచ్చింది నీ గురించి నువ్వు బాధపడకు, నువ్వు పట్టించుకోకు, ఏమాత్రం తగ్గకు. సో ఈ విధంగా కూడా సార్ వాళ్ళు నాకు కాల్ చేసి మోటివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు నీ ఎంట తిరిగే వాళ్ళు చాలా మంది నిన్ను మోసం చేసిరన్నా. సో ఏమనుకున్నావు అప్పుడు? సో నాకు సపోర్ట్ చేసి మస్తు ఘోరంగా సపోర్ట్ చేసారు కదా, నేను హ్యాపీగా ఫీల్ అయినా. సో అక్కడికి వచ్చి ప్రచారం చేసి చాలా మంది, సో అందరినీ నేను నిందించట్లేదు, హార్ట్ఫుల్గా. సో ఎలాంటి కల్మషం లేకుండా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎప్పటికీ చేతులెత్తి మొక్కుతా నేను. సో వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. కానీ కొంతమంది వచ్చి నాతో మంచిగా ఉండి కూడా బయటకు వెళ్ళి గుడ్ మంచిగా చెప్తే హైలైట్ అవ్వట్లేదని, హైలైట్ అవ్వడం కోసం బ్యాడ్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఫేమస్ అవ్వడం కోసం. సో అది చాలా బాధ అనిపించింది. వాళ్ళకి తెలియంది ఏంటంటే నేను అన్ని వీడియోస్ నాకు పెడుతుంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అక్క నీ గురించి ఇలా చెప్పారు. సో అలా చెప్పినప్పుడు బాధ అనిపించింది. సో నెక్స్ట్ టైం వాళ్ళని దగ్గరికి రాని అని నేను. సో ఆదన్ ఛానల్ కూడా నీ గురించి నెగిటివ్గా రాసింది కదా, మరి మొత్తం ఏం రాసింది? నెగిటివ్గా రాసినండ కదా, చూడలేవా నువ్వు? చూడలేదన్న. రాసిందా నెగిటివ్గా? రాయలేదన్నా. మరి అది చెప్పాలి కదా నువ్వు. రాయలేదు మరి. రాయలేదని చెప్పాలి ఏమొచ్చిందన్నానంటే, అంటే నేనే షాక్ అవుతున్నా నువ్వు సడన్ గా నీ ఛానల్ గురించి నువ్వు చెప్తున్నావు అంటే. ఏమి నిజంగానే రాసి అంటే, నేను ఇప్పటి వరకు నన్ను నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ చూసే టైం నాకు లేదు. సో చాలా వరకు నాకు ఎవరైనా లింకులు పెడితే సో ఆహా ఓకే తమిళ వరకు చూడడం, సో వదిలేయడం, ఎందుకంటే నాకు అంత టైం నిజంగా లేదన్నా. తర్వాత ఆ వీడియో చూస్తే లోపలేమన్నా ఉంటే నేను బాధపడి ఏడ తగ్గుతానేమో, నా మంచి ఏడా బాధపడుతుంది అని చాలా వరకు అయితే చూడలేదు. మెయిన్గా ఆదాన్ ఛానల్గా ఓపెన్గా చెప్పాలంటే ఇప్పటివరకు అయితే నేను నెగిటివ్ వీడియోస్ అయితే చూడలేదు. సో పాజిటివ్గా చూసినా, సో నిజంగా మీ ఛానల్కి అయితే చాలా థ్యాంక్ యూ అన్న. సో మా ఫాదర్ వీడియోస్ పెట్టగానే అందరు టక్క టక్క అప్లోడ్ చేసేసారు. సో అది నిజమా, ఆ వీడియో చేసిండంటే నా లోపం ఉందేమో, కానీ ఆయన లోపం కూడా ఆ వీడియోలో క్లారిటీగా కనబడుతుంది. సో ఎందుకు అప్లోడ్ చేయాలి? సో ఈ అమ్మాయి కదా, రేపు ఫ్యూచర్ ఉంటుంది నాకు, సో ఏమన్నా దెబ్బ తింటదేమో అని కొంచెం ఆలోచించి అప్లోడ్ చేయకుండా ఉండాల్సిండే అని నేను అనుకున్నా. కానీ మన ఛానల్, ఇది మన ఛానల్ అని నేను అనుకుంటున్నా. సో ఈ రూమర్ రాగానే ఇట్లా ఫాదర్ వీడియో నీకు కూడా షేర్ చేసిరంట నా వాట్సాప్లో. సో నువ్వు నాకు కాల్ చేసినావు, చేసి సిరి ఇది ఏంటి అని అంటే నేను నీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత అప్లోడ్ చేయాలా వద్దనేది కూడా మీరు అడిగారు. సో నేను అన్న మీ ఇష్టం, ఇది ఒక ఆడపిల్ల జీవితం కదా చూడండి అంటే మీరు కూడా ఆలోచించుకుని వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఇది అప్లోడ్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుందేమో, అమౌంట్ గురించి కాకుండా ఒక ఆడపిల్ల జీవితం గురించి మీరు ఆలోచించారు కదా, నిజంగా థ్యాంక్ యూ అన్న. కానీ బర్రెలక్క శిరీషకి అంటే మా ఆదాన్ ఛానల్ కానీ మేము కానీ అంటే ఆదాన్ ఛానల్లో పనిచేసే వాళ్ళం కూడా, సో ఒక ఆడపిల్లకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటాం. అంటే ఒక ఆడపిల్లనే కాదు ప్రతి ఒక్క నిరుపేదకి, సో ఎవరైనా కానీ నిరుపేదలకు కానీ నిరుద్యోగులకు కానీ అందరికి మంచి జరగాలని కోరుకునేది ఆదాన్ ఛానల్. సో నిన్ను నేను నీ దగ్గరికి రావడం జరిగింది, ఫస్ట్ మీ ఇల్లు చూపించడం, మీ అమ్మతో మాట్లాడడం ఫస్ట్ ఆదాన్ ఛానలే మొదలుపెట్టింది. సో అప్పుడు నీ అంటే మీ నువ్వు ఉండే తీరును కానీ నువ్వు ఉండే పరిసరాలను అవన్నీ చూసి నాకే నా మనసు చెలించిపోయింది. అంటే ఒక ఆడపిల్ల హైదరాబాద్కు వచ్చి బ్రతుకుతుంది, సో ఈ స్టేజ్ లో ఉన్నారు వీళ్ళు, సో వీళ్ళకి ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి నీకు నేను సపోర్ట్ చేయడం జరిగింది ఇంటికి వచ్చి. దాని తర్వాత ఎమ్మెల్యేగా నిల్చుంటా అని చెప్పేసి ఎమ్మెల్యేగా నిల్చోవడం జరిగింది. అప్పుడు కూడా నీ ధైర్యానికి నేను ఫిదా అయినా. కాల్ చేసి ఎందుకురా ఇట్లా ధైర్యం చేసిన భయం అవుతుంది అనేసి మళ్ళీ నేను ఎమ్మటే వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం అయింది. అవును. సో ఇంత గట్స్ ఉన్నాయి, సో ఈ అమ్మాయిని ఇంకా ముందుకే పంపాలి అన్నట్టు మనం ఇంతగానం చేయడం జరిగింది. సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా నీకు సపోర్ట్ చేయడమే జరుగుతుంది. సో సపోర్ట్ చేస్తాం, బట్ మేము సపోర్ట్ చేస్తున్నామని ఎక్కడ కూడా నువ్వు తగ్గొద్దు, ఇంకోటి ఎక్కడ కూడా తప్పు నువ్వు చెయ్యొద్దు. ఎవరన్నా ఏదన్నా నీకు ప్రలోభాలకి గురి చేస్తారు, ప్రలోభాలకి గురి చేస్తారు నిన్ను. సో అవన్నిటిని నువ్వు అన్నిటినీ ఆలోచించి మంచిగా నువ్వు ఏదైనా చేయాలన్నా కానీ మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఫైనల్గా ఎంపీగా నువ్వు పోటీ చేయబోతున్నావు. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేరు చెప్తా. సో ఇప్పుడు నువ్వు పొలిటికల్ లీడర్ కాబట్టి వాళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పు. ఓకేనా? మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి, భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉంచుతాడు. రాహుల్ గాంధీ యంగ్ డైనమిక్ లీడరు. సోనియా గాంధీ మంచి లీడర్. ఆమె రేవంత్ రెడ్డి చాలా తక్కువ టైంలో ఒక మంచి ప్లేస్కి వెళ్ళిండు.
సో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ఆయన పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. సో ఆ నమ్మకాలన్నిటినీ 100% నెరవేర్చాలని కోరుకుంటున్నా. కేసీఆర్ సూపర్ టాలెంటెడ్ పర్సన్. కేటీఆర్ ఐటీ రంగంలో అగ్రగణ్యుడు. సీతక్క అద్భుతమైన పర్సన్ ఆమె. సో నేను కూడా ఆమె దారిలోనే నడుస్తా. బరలక్క శిరీష నాకు నచ్చింది చేస్తా. సో ఎవరేం చెప్పినా నేను వినను, ఎలాంటి ప్రలోభాలకు లొగ్గకుండా నాకు ఏదనిపిస్తుంది అదే స్టేట్ ఫార్వర్డ్ పర్సన్ అన్నమాట. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, సో నాకు దీనికి సమాధానం ఇవ్వాలి. సో ఎంపీ ఎలక్షన్ల ముందుకు పెళ్లి జరగబోతుందా, ఎంపీ ఎలక్షన్ల తర్వాత పెళ్లి జరగబోతుందా, బరే లక్క మీరు అందరు చూసి ఎప్పుడు సంబంధం సెట్ చేస్తారో అప్పుడు చేసుకుంటే. సంబంధం ఆల్రెడీ ఓకే అయిందంట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నిజమా కాదు నాకే తెలియదు నీకే తెలియాలన్న. ఇంకా మరి నా దగ్గర రుజువులు ఉన్నాయి, బయట పెడతా మరి. మీ ఇష్టం పెట్టండి. సరే ఎలక్షన్ల ముందా ఎలక్షన్ల తర్వాత నా పెళ్లి? ముహూర్తాలు సెట్ అయితే చేసేసుకుంటాం. ఓకే, సో త్వరలో పెళ్లి పీట లేకపోతున్న బరలక్క, సో అట్లాగే ఎంపీగా కూడా గెలవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా ఆదాన్ ఛానల్ త్రూ కోరుకుంటూ, సో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అన్నా.